సారేపతు విధవరాలు. తిష్బీయుడైన ఏలియా మాటను బట్టి ఇస్రాయేలు దేశంలో 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. దేవుడు వర్షాన్ని పడనివ్వలేదు. అప్పుడు ప్రవక్త అయిన ఏలియాను దేవుడు దర్శించి, నీవు సారేపతను ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలకి నిన్ను పోషించమని నేను ఆమెకు చెప్పాను అని చెప్తారు. అసలు విషయం ఏంటంటే, అహాబు అనే రాజు తన భార్య యొక్క మాట విని ఇస్రాయేలీయుల దేశాన్ని అన్య దేశస్థుల మాదిరి బలులు అర్పించే విధంగా మార్చేశాడు. అప్పుడు ఏలియా రాజును కలుసుకొని, నీవు చేసిన ఈ పని వలన వర్షం కానీ మంచు కానీ ఇస్రాయేలు దేశంలో పడదని యెహోవా జీవము తోడని మరీ ప్రమాణం చేసి చెప్పగా, దేవుడు ఆయన మాటను బట్టి వర్షం కానీ మంచైనా కానీ పడనివ్వలేదు. దేశంలో కరువు భారంగా ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్య రీతిగా కిద్రోను అనే వాగు దగ్గర ఏలియాను పోషిస్తారు. ఆ వాగు నీరు ఎండిపోయిన తరువాత దేవుడు ఏలియాను దర్శించి సారేపతకు వెళ్ళమని చెప్తారు. ఆ విధంగా దేవుని మాటను బట్టి దైవజనుడు సారేపత అనే ఊరికి వెళ్తాడు. ఆ పట్టణ గవిని దగ్గరకు రాగానే ఒక విధవరాలు అక్కడ కట్టెలు ఏరుకుంటుంది. ఏలియా ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను చూచి, త్రాగడానికి నాకు కొంచెం నీళ్లు తెమ్మని అడుగుతాడు. ఆమె నీళ్లు తీసుకొని వస్తూ ఉండగా ఏలియా ఆమెను చూసి, నా కోసం ఒక రొట్టె ముక్కను నీ చేత్తో తీసుకురమ్మని చెప్తాడు. అందుకు ఆ విధవరాలు, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉన్నాయి, మేము చావక ముందు నేను ఇంటికి వెళ్ళి వాటిని నా కోసం నా కొడుకు కోసం వండుకోవాలని కొన్ని పుల్లలు ఏరుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. అప్పుడు ఏలి ఆమెతో ఇలా అన్నారు, భయపడొద్దు, నువ్వు వెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యుద్ధకు తీసుకురా, తర్వాత నీకు నీ కుమారునికి రొట్టెలు చేసుకుందు గాని భూమి మీద వర్షము యెహోవా కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డెలో నూనె అయిపోదని ఇస్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని ఆమెకు చెప్తారు. వెంటనే ఆమె ఏలియా చెప్పిన మాట ప్రకారం చేయగా అతడును ఆమె ఇంటివారును అనేక దినములు కరువు భారం లేకుండా భోజనం చేస్తూ ఉండేవారు. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డెలో ఉన్న నూనె అయిపోలేదు. ఆ తరువాత కొన్నాళ్లకి ఆ ఇంటి యజమానురాలైన విధవరాలి కుమారుడు రోగి అయి ప్రాణము నిలువలేనంతగా వ్యాధి గలవాడు అవుతాడు. ఆమె ఏలియా దగ్గరకు వచ్చి, దైవజనుడా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా పాపం నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపటానికి వచ్చావా అని ఆ దైవజనునితో మనవి చేస్తుంది. ఏలి ఆమెను చూసి, నీ బిడ్డను నా చేతికి ఇవ్వమని ఆమె కౌగిటి నుండి ఆ బిడ్డను తీసుకొని తాను ఉన్న పై అంతస్తుకు వెళ్ళి గదిలో తన మంచం మీద వాని పడుకోబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఈమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ప్రార్థన చేసి, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థిస్తారు. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాని ప్రాణం వానికి మరలా అనుగ్రహించగా ఆ బిడ్డ బ్రతుకుతాడు. అప్పుడు ఏలియా ఆ చిన్నవాణిని తీసుకొని తన గది నుండి కిందకి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి ఆ బిడ్డను అప్పగిస్తాడు. తన బిడ్డ బ్రతికి ఉండడం చూసిన ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావని, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమని ఇందుచేత నేను ఎరుగుదునని చెప్పింది. జ్ఞాపకం ఉంచుకోండి, ఆ విధవరాలి యొక్క విశ్వాసాన్ని మెరుగుపరచడానికి ఆమె బిడ్డకు మరణం వచ్చింది, కానీ ఆమెకు కీడు చేయడానికి కాదు.